హాయ్ లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిట్కాలు చిన్నారుల వెయిట్ గెయిన్ సిరీస్ డే ఫైవ్కి సాదర స్వాగతం అండి ఈరోజు చిన్నారుల వెయిట్ గెయిన్ సిరీస్లో నేను వెయిట్ గెయిన్ అయ్యే ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నది వచ్చేసరికి జొన్నలు రాగి మిల్లెట్స్ని కూడా తీసుకున్నాను ప్రీవియస్ సెకండ్ డేనో థర్డ్ డేనో నేను ఒక వీడియోలో చెప్పాను మిల్లెట్స్ ఉపయోగించండి మీ చిన్నారులకు అని చెప్పేసి అక్కడ నాకు కింద కామెంట్స్ అయితే వచ్చాయి అది ఏ డేనో నాకైతే ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ మిల్లెట్స్తో రెసిపీస్ అని కామెంట్స్ అయితే వచ్చాయి అందుకనే నేను ఈ పర్టికులర్గా మిల్లెట్స్ గురించి వచ్చే రెసిపీ వచ్చేసరికి అది లెవెన్త్ డేనో ట్వెల్త్ డేనో పోస్ట్ అవ్వాల్సిన వీడియో బట్ ఏంటంటే ఇప్పుడే నేను పోస్ట్ చేస్తాను ఎందుకంటే అడిగారు కదా అడిగిన వెంటనే పోస్ట్ చేస్తే వాళ్ళు కూడా రెసిపీ ట్రై చేస్తారు చిన్నారులకు పెడతారన్న ఉద్దేశంతో మెయిన్గా మిల్లెట్స్తో ఈరోజు రెసిపీని అయితే చూపించబోతున్నాను ఈ మిల్లెట్స్ దగ్గర నేను ఉపయోగించింది లిటిల్ మిల్లెట్స్ ఉపయోగించాను అనమాట సామలు అంటారు ఈ సామల ప్లేస్లో మీరు వేరే ఏ మిల్లెట్స్ అయినా అక్కడ ఉపయోగించుకోండి ఫస్ట్ నేను ఈరోజు చూపించే ఫార్మాట్లో ఫస్ట్ ట్రై చేయండి ఆ తర్వాత మీ చిన్నారులకి ఇడ్లీ తయారు చేస్తారు కదా ఆ ఇడ్లీ రవ్వ ప్లేస్లో ఇంత ఇదేంటంటే పిండిలా చేసేసి ఇంత అలాగే దోశ పిండిలో కూడా ఇంతెంతైనా వేసుకుంటూ మీ చిన్నారులకి నిదానంగా ఈ మిల్లెట్స్ అనేవి అలవాటు చేయండి ఈ మిల్లెట్స్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ముందుగా ఆరు గంటలు ముందుగానే మనం ఇది నానపెట్టుకుని ఉంచుకోవాలన్నమాట ఎప్పుడైనా మర్చిపోతూ ఉంటాం ఇది ఒక్కటే మర్చిపోకుండా మిల్లెట్స్ని ఫస్ట్ మనం కనీసం సిక్స్ అవర్స్ పాటు నానపెట్టుకోవాలి ఇంతే ఉంటుంది గింజ ఇంతెంతే ఉంటాయి అనమాట సో దీనికి ఏంటంటే అన్నం మనం కుక్ చేసిన తర్వాత మెదుపుతాం కదా అలా మెతపాల్సిన అవసరం కూడా ఉండదు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే రవ్వ ఫార్మాట్లో ఉంటుంది మనం అన్నం కుక్ అయిపోతే కనుక రవ్వ ఫార్మాట్లో ఉంటుంది చిన్నారులకి మళ్ళీ దాన్ని మెతపాల్సిన అవసరం అయితే ఉండదు అలాగే బాదంను కూడా ఉపయోగించను అది స్వీట్ ఫార్మాట్లో చూపిస్తారనమాట ఈరోజు మీకు మీకు రెగ్యులర్గా ఇంట్లో స్వీట్స్ కుక్ చేస్తూ ఉన్నారనుకోండి ఇదేం పెద్ద విషయం అవ్వదు ఈజీగానే మీరు ఇది తయారు చేసుకోవచ్చు బట్ పెట్టండి ఎందుకంటే ఒక బాదం పప్పు కన్నా ఒక స్వీట్ ఎంత ఉంటుంది కదా అందులో మనం ఏంటంటే గ్రైండ్ చేసేస్తాం కాబట్టి ఆ పౌడరు మూడు నాలుగు బాదం పప్పులు వెళ్ళిపోతాయి మన చిన్నారులకి సో ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ఎగ్ను ఉపయోగించాను మన చిన్నారులందరికీ ఎగ్ అంటే చాలా ఇష్టం కదా ఎగ్తో నెంబర్ ఆఫ్ రెసిపీస్ అయితే చేయొచ్చు ఈ రోజు నేను ఉపయోగించింది వచ్చేసరికి ఎగ్ ప్లస్ పెప్పర్ కాంబినేషన్తో చూపించాను పెప్పర్ పౌడర్ అనేది అసలు వేయకుండా ఉండొద్దు ఆ రెసిపీకి పెప్పరే హైలైట్ అనమాట ఏమి ఉండదు ఇంతేనా అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే అద్దెరిపోతుంది ఏమి యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ అంతే అది సింపుల్గా అయిపోతుంది అనమాట అంతేనా అనిపిస్తుంది టేస్ట్ అయితే చిన్నారులకి నచ్చుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ రెసిపీని మాత్రం అస్సలు వదలొద్దు మీ చిన్నారులకి ఎగ్గి ఇష్టమైనట్లయితే కనుక ఈ వెయిట్ గేమ్ సిరీస్లో మీరు కూడా పాల్గొనాలి అంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గణసి క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఈ వెయిట్ గేమ్ సిరీస్ అయిపోయిన తర్వాత కూడా అంటే థర్టీ డేస్ పాటు వస్తుంది నెలపాటు వస్తాయి వెయిట్ గేమ్ సిరీస్ అని ఈరోజు డే ఫైవ్ అనమాట ఈ వెయిట్ గేమ్ సిరీస్ అయిపోయిన తర్వాత కూడా చిన్నారులకి సంబంధించిన వీడియోస్ మాత్రమే మన ఛానల్లో పోస్ట్ అవుతాయి అవేమీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే నా హార్డ్ వర్క్ కనుక మీకు నచ్చింది ఓకే ఇది ఓకే ఉపయోగపడుతుంది చిన్నారులకి మా చిన్నారులకు ఉపయోగపడింది అని అనిపించినట్లయితే ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయకుండా అయితే ఉండొద్దు చూడండి వీడియో నచ్చితే లైక్ మాత్రం ఇవ్వకుండా ఉండొద్దు సో ఇక మనం ఆలస్యం చేయకుండా డే ఫైవ్ వెయిట్ గెయిన్ డైట్ ప్లాన్ని చిన్నారుల కోసం నేను ఎలా ప్లాన్ చేశాను ఎలా రెసిపీస్ ప్రిపేర్ చేశాను చూసేద్దామా లెట్స్ గో స్టార్ట్ డెట్ జొన్నలు రాగి పిండి ప్యూరీ తయారు చేసుకోవటానికి ఒక బాండీ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ జొన్నలు వేసుకుని ద్వారగా వేపుకుందాం జొన్నలు మీ చిన్నారులకి సిక్స్త్ మంత్ బేబీ దగ్గర నుండి పెట్టుకోవచ్చు ఇలా ద్వారగా వేగిన జొన్నల్ని తీసేసి అదే బాండీలో వన్ టేబుల్ స్పూన్ రాగి పిండిని కూడా వేసుకుందాం మీరు రాగి పిండి వేసిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి బాండీకున్న వేడి రాగి పిండి ద్వారగా వేగటానికి సరిపోతుంది ఇప్పుడు ఈ జొన్నలు రాగిపిండి ద్వారాగా వేయించుకున్నవి ఫైన్గా మనం గ్రైండ్ చేసుకుందాం ఒక చిన్న బౌల్లో టూ టేబుల్ స్పూన్ జొన్నలు రాగిపిండిని వేసుకుని లమ్స్ ఏమీ లేకుండా వాటర్లో కలుపుకుందాం మీ చిన్నారులు గనక వన్ ఇయర్ ఎబో కిడ్స్ అయితే వాటర్ ప్లేస్లో మీ చిన్నారులకు ఉపయోగించే గేదె పాలు కానీ పాలను కానీ మీరు ఉపయోగించుకోవచ్చు ఇలా లమ్స్ ఏమీ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాం అదే బాండిలో కాస్త నీళ్ళను పోసుకుందాం నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు మనం కలుపుకున్న జొన్న రాగి పౌడర్ని చక్కగా వేసేసుకుని మొత్తం కలుపుకోండి ఇలా మీకు ఫైన్ ప్యూరి ఫార్మాట్లో వచ్చినప్పుడు కాస్త నెయ్యిని యాడ్ చేయండి ఇంకేముంది మీ చిన్నారుల కోసం జొన్న రాగి ప్యూరీ తయారైపోయినట్లే ప్రెషర్ కుక్కర్లో మిల్లెట్స్ పొంగల్ చాలా త్వరగా పెద్ద శ్రమేమీ పడకుండానే మనం ఇది తయారు చేసుకోవచ్చు దీని కొరకు ఒక ప్రెషర్ కుక్కర్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకుని వేగనిద్దాం ఇవి వేగినాక నాలుగు వెల్లుల్లి రబ్బలు అలాగే వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని చక్కగా వేపుకుందాం ఇప్పుడు ఒక చిన్న బౌల్ తురుముకున్న క్యారెట్ ముక్కల్ని కూడా ద్వారగా వేపుకుందాం ఇవి వేగినాక మరొక చిన్న బౌల్ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి చిలికలను కూడా యాడ్ చేసుకుందాం ఆరు గంటల పాటు నానబెట్టుకున్న లిటిల్ మిల్లెట్స్ సాములు వన్ బై ఫోర్త్ బౌల్ యాడ్ చేసుకుంటున్నాను అదే చేత్తో ఒక్క ఐదు నిమిషాల పాటు నానబెట్టుకున్న పెసరపప్పును కూడా సేమ్ వన్ బై ఫోర్త్ బౌల్ యాడ్ చేసుకుంటున్నాను తగినంత వాటర్ తురుముకున్న కొత్తిమీర పుదీనా అలాగే రుచికి తగ్గంత సాల్ట్ ఇంగువను కూడా కాస్త వేసుకుంటున్నాను ఇంగువ వేసుకోవటం వల్ల చిన్నారులకి త్వరగా అరిగిపోతుంది పొట్ట ఉబ్బరాలు లాంటివి సమస్యలు ఏమీ ఉండవు పసుపును కూడా యాడ్ చేసుకుని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వరకు రానిద్దాం ఇంకేముంది మన చిన్నారుల కోసం మిల్లెట్స్ పొంగల్ రెడీ అయిపోయినట్లే చాలా టేస్టీగా ఉంటుంది ఒక విధంగా చెప్పాలి అంటే ఈ మిల్లెట్స్ తింటున్నప్పుడు చిన్నారులకి ఉప్మా తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఉప్మా రవ్వలాగానే మనకు అవి చిన్న చిన్నగా ఉంటాయి కదా అలా అనిపిస్తుంది మీరు ధనియాలు వేయటం మాత్రం మర్చిపోవద్దు ధనియాలు అయితే వేసుకోండి చిన్నారులకి త్వరగా అరిగిపోతుంది టేస్ట్ కూడా ఇంకాస్త ధనియా అనేది ఎన్హాన్స్ చేస్తుంది బాదంని ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు వాటర్లో నానపెట్టి పైన ఉన్న పొట్టిని తీసేసి ఫ్యాన్ గాలి కింద ఒక గంట పాటు ఆరపెట్టండి ఇలా పొడి పొడులాడుతూ ఉండాలి బాదం పప్పు ఇలా పొడి పొడులాడుతూ ఉన్నప్పుడు ఫైన్గా గ్రైండ్ చేసుకోండి మీకు ఇలా ముద్దలాగా అవుతుంది ఒక మూకిడి తీసుకుని అందులో వన్ బై ఫోర్త్ గ్లాస్ వాటర్ని పోసుకుని హాఫ్ బౌల్ పంచదార వేసుకుందాం వన్ బౌల్ బాదం పౌడర్కి నేను హాఫ్ బౌల్ పంచదారని తీసుకుంటున్నాను పంచదార పాకం వస్తుంది అని అనిపించినప్పుడు మీరు సాఫ్రోన్ అలాగే యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకుని పాకం రానివ్వండి పాకం వచ్చినాక వన్ బౌల్ బాదం పప్పుని వేసుకోండి మొత్తం కలుపుకోండి ఫైనల్గా కాస్త బటర్ కూడా వేసుకుని మరొకసారి కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోండి బటర్ అప్లై చేసిన ప్లేట్లోకి ఈ బాదం పాకాన్ని వేసుకుని చక్కగా మీరు స్ప్రెడ్ చేసుకోండి ఒక చాక్ సహాయంతో కట్ చేసుకోండి ఈ చాక్కి కూడా కాస్త బటర్ని అప్లై చేసినట్లయితే ఈ బాదం పాకం అనేది చాకుకి పట్టకుండా ఉంటుంది ఇలా మీకు నచ్చిన వేగా మీరైతే కట్ చేసుకోవచ్చు షేప్స్ అనేవి కాస్త చల్లారనివ్వండి ఇంకేముంది మన చిన్నారుల కోసం బాదం స్వీట్ అనేది రెడీ అయిపోయినట్లే చాలా బాగుంటుంది ఇది బాదం బర్ఫీ అని కూడా పిలుస్తూ ఉంటారు మీ చిన్నారులకి ఈ బాదం బర్ఫీ అనేది హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది పక్కాగా ట్రై అయితే చేయండి హెల్దీ వేలో మీ చిన్నారులు వెయిట్ గెయిన్ కూడా అవుతారు కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవటానికి ముందుగా మనం ఒక బాండీలో త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక కాస్త జీరాని వేపుకుందాం అదే చేత్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ వేసుకుని ద్వారగా వేపుకుందాం మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేటప్పుడు స్లోగా వేయండి లేదంటే నెయ్యి చిందులు మీద పడతాయి ఇలా ద్వారగా వేగినప్పుడు టూ ఎగ్స్ని కూడా బ్రేక్ చేసి వేసుకుందాం అదే చేత్తో తగినంత సాల్ట్ పసుపు చిటికడు వేసుకుని మొత్తం కలుపుకుందాం ఇలా పొడి ఆడుతూ ఉండాలి కొద్దిగా కూడా పచ్చ అయితే ఉండకుండా మీరు ఈ ఎగ్ అనేది ఇలా పొడి ఆడే వరకు మీరు చక్కగా కుక్ చేసుకోండి మీ చిన్నారులు ఎంత రైస్ అయితే తింటారో అంత రైస్నైతే మీరు ఇక్కడ వేసుకోవచ్చు అలాగే పెప్పర్ పౌడర్ వేసుకోండి తగినంత పెప్పర్ పౌడర్ మాత్రం అస్సలు మీరు స్కిప్ అనేదే చేయవద్దు ఇంతే ఈ రెసిపీలో వాడే ఐటమ్స్ వచ్చేసరికి మొత్తం కలుపుకోండి వన్ మినిట్ పాటు కుక్ అవనివ్వండి ఇలా పొడి ఆడేలాగా ఉండాలి ఈవెన్ రైస్ కూడా మీరు ఎగ్ను బ్రేక్ చేసుకున్నప్పుడు ఎగ్ కుక్ చేసినప్పుడు కూడా పొడి ఆడుతూ ఉండాలి రైస్ మీరు వేసేది కూడా పొడి ఉండాలి అదే మీరు మెత్తగా అయిపోయిన రైస్ వేస్తే కనుక ఇదంత టేస్టీగా అయితే ఉండదు ఈ రెసిపీ పొడి ఉండాలి ఫైనల్గా మీరు కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకుని చక్కగా మొత్తం కలుపుకోండి వన్ మినిట్ మాటు కుక్ అవనివ్వండి అంతే మీ చిన్నారుల కోసం ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్లే అప్పుడే అయిపోయిందా రెసిపీ అని అనిపిస్తుంది కదా చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది అల్లం వెల్లి పేస్ట్ని కూడా అస్సలు మీరు స్కిప్ అనేది చేయవద్దు అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేయడం వల్ల చిన్నారులు తినేటప్పుడు ఎగ్ స్మెల్ అనేది అస్సలు రాదనమాట పక్కాగా ట్రై చేయండి చిన్నారులకైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ రెసిపీ నచ్చుతుంది చూశారు కదా డే ఫైవ్ వెయిట్ గెయిన్ సిరీస్ని మీ చిన్నారులకి ఈ వెయిట్ గెయిన్ సిరీస్ ఉపయోగపడుతుంది ఈ రెసిపీస్ అన్నీ మీ చిన్నారులకి చేసి పెడతారు అని నేనైతే అనుకుంటున్నాను ఆశిస్తున్నాను ప్రజెంట్ ఈ వీడియో నచ్చినట్లయితే నా హార్డ్ వర్క్కి జస్ట్ ఒక్క లైక్ అయితే వేయండి అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ డే సిక్స్ వెయిట్ గెయిన్ సిరీస్లో కలుద్దాం రేపు బాయ్ బాయ్